తెలంగాణ బోనాలు స్టార్ట్ అయిపోయింది మా శంకర్పల్లి అమ్మవారి గుడి ఇంకా ధూమ్ధామ్ ఉంటది నైట్ 12 ఓ క్లాక్ వరకు తొట్టెలలు అవన్నీ వస్తుంటాయి అన్నమాట ब्यूटीफुल जो अंदर वेलकम बैक टू टीचर टॉक सो इन मैं बैकग्राउंड चूस बोना स्टार्ट ऊर्जी अम्मवारी मुस्ताब रेप बोना संडे रोज काबी वाला मोतम गुड़ मुस्ताब अम्मवारी मुस्ताब रेप मल्ल चूपा प्रिपरेशन एला डे बिफोर प्रिपरेशन एला चूपिदा मिम्मेल्लीसकोचेन इधी शंकरपल्ली अम्मवारी गुड़ी चूस प्रिपरेशन मोतम मल्ल रेप చూపిస్తాను చెట్టు చూస్తున్నారు కదా వేప చెట్టు కి యాక్చువల్ గా నేను చిన్న ఉన్నప్పటి నుంచి అంటే ఒక 5-6-7 ఇయర్స్ బ్యాక్ కొంచెం కొత్తగా చేశారన్నమాట లేకపోతే చిన్నప్పుడు వి యూస్ టు కమ్ హియర్ ఇక్కడ అమ్మవారు ఉంటుండే మొత్తం బౌండరీ ఉంటుండే అన్నమాట మస్త్ ఆడుకుంటుండే ఇంకా అమ్మవారికి ఒక సెలబ్రేషన్ అన్నమాట ఇప్పుడు రినోవేట్ చేశారన్నమాట ఒక 7 ఇయర్స్ బ్యాక్ కానీ యాక్చువల్ గా అయితే ఇక్కనే ఉంటుండే అన్నమాట అమ్మవారు
బ్యూటిఫుల్ చర్చ్ వెల్కమ్ టు సెకండ్ డే బోనాల్ పండుగ. హ్యాపీ బోనాలు. అమ్మవారు అందరినీ హ్యాపీగా చూడాలని చెప్పి కోరుకుంటూ మన డే అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా మొత్తం రెడీ అయిపోయినా చూసేసినారు కదా. ఇప్పుడు టెంపుల్ కు వెళ్ళడం మాత్రమే ఉంది. సో మా ఇంట్లో నుంచి అమ్మవారికి నైవేద్యం ఏం తీసుకెళ్తున్నాను అని చెప్పేసి చూపిద్దామని ఈ వీడియో అయితే. అండ్ మా టెంపుల్ ని మళ్ళీ చూపిస్తా అన్నాను కదా, సో వెళ్ళిపోదాము. చెప్పాను కదా తెలంగాణలో స్పెషల్ గా కొన్ని ప్రసాదాలు అవి తీసుకెళ్తారనమాట. అవి ఏమేమి తీసుకెళ్తున్నాం అనేది చూపిస్తా. తెలంగాణ వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటది మా ఇంట్లో నుంచి ఏం తీసుకెళ్తున్నామని చెప్పేసి చూపిస్తున్నా. సో చూసేయండి, అమ్మవారికి పువ్వులు, నూనె, అలాగే అమ్మవారికి ఇష్టమైన ఉల్లిగడ్డలు, అలాగే ప్రసాదం, అన్నం. ఇది స్పెషల్ వంకాయ మెంతం కూర అనమాట, డ్రైడ్ మెంతం కూర. ఇప్పుడు నూనె పోలేలు పెడదాం. పెరుగు, సాక పెట్టడానికి చెంబ అన్నమాట, మన హడావిడి. ఈ రోజు టెంపుల్ ఇలా ఉంటది. ఇంకా కొంచెం అంటే మేము ఇప్పుడు అరౌండ్ 7-8 అవుతుంది, అందుకనే చాలా తక్కువ ఉన్నారు. ఇంకొంచెం టైం ఎక్కువ అవుతే ఇంకా ఎక్కువ చాలా మంది వస్తారు అన్నమాట. ఆ క్లిప్స్ కూడా నేను మీకు చూపిస్తాను. బట్ ప్రెసెంట్ అయితే ఇంకా మనం అమ్మవారిని హ్యాపీగా దర్శనం చేసుకున్నాం ప్రశాంతంగా. ఊరంతా బోనాలు లేదు, ఒక పర్టికులర్ గల్లీ నుంచి బోనాలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఇంకా ధూమ్ధామ్ ఉంటది. నైట్ 12:00 వరకు తొట్టెలలు అవన్నీ వస్తుంటాయి అన్నమాట. అండ్ ఇంకా బోనాలు ఎలా ఉంటది శంకర్పల్లి బోనాలు అని చెప్పేసి క్లియర్ కట్ గా చూడొచ్చు. ఇంకా బోనాలు మొత్తం చూసేద్దాం సరేనా. Thank you.
ఇక్కడ కొంచెం మైక్ ప్రాబ్లం వల్ల నేను మాట్లాడింది రాలేదబ్బా. యాక్చువల్ గా అక్కడ చూస్తున్నారు కదా వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు టు టేక్ ద వీడియో అండ్ చాలా హెల్ప్ చేశారు. నా పక్కన నాంటి అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. చాలా మా సొంత వాళ్ళతో మాట్లాడినంత హ్యాపీ అనిపించింది. అండ్ పక్కనే శివ తమ్ముడు చాలా హెల్ప్ చేశాడు అనమాట, ఇలా తీయక్క అలా తీయక్క అని చెప్పేసి చాలా బాగా అనిపించింది. ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ తొట్లగూడంగా వస్తుంది, ఇది మా దగ్గర జరిగే బోనాలు పండగ. అమ్మవారి కృప అంటే నెక్స్ట్ ఇయర్ మనం చేసుకుందాము, దూమ్దాం బోనాలు. నేను బోనం ఎత్తుకుంటాను అమ్మవారి కృప ఉంటే. ఇక్కడ కూడా మైక్ గ్లిచ్ అయింది, సారీ. అండ్ ఇదే అనమాట మొత్తం బోనాలు పండగ, శంకర్పల్లి బోనాలు పండగ సో 12 o'clock వరకు కూడా తొట్టెళ్ళు తీస్తా ఉంటారు, అది కూడా వస్తుంది మనకి. నచ్చిందా వీడియో? మర్చిపోకుండా సబ్స్క్రైబ్ టు టీజర్ టాక్స్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఎంత ఉంటే అంత షేర్ చేసేయండి, మనకి ఎక్కువ వ్యూస్ రావాలన్నమాట. అండ్ లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. దీన్నే తొట్లా అంటారు. ఇది చెప్పాను కదా శివ తమ్ముడు అని, తన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మరీ తీసామన్నమాట. ఇది జనరల్ గా తెలంగాణ బోనాల టైంలో ఎక్కువ తీస్తారు. మొక్కు ఉన్న వాళ్ళు కొంతమంది హ్యాపీనెస్ అమ్మవారికి సమర్పించాలని చెప్పి తీస్తారు. ఫుల్ డీజే అది ఇదితోని ఫుల్ ఎంజాయ్ చేశారు అన్నమాట.